శ్రీ గురుమ శ్రీ మహాగణపతి నమ వృషభ రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం వృషభ రాశి వారికి ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి వీరికి లెవెంత్ ర్యాంక్ ఇవ్వడం జరిగిందన్నమాట వృషభ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నాయి దానికి ముఖ్య కారణం వృషభ రాశి వారికి జన్మలగ్నంలో వచ్చినప్పటికి జన్మరాశిలో గురుగ్రహ సంచారం జరుగుతుంది గురుగ్రహ సంచారం అదేవిధంగా ఈ రాశి వారికి గ్రహస్థితి గమనించినట్లయితే ధనస్థానంలో కుజుడు సెప్టెంబర్ నెల మొత్తం ధనస్థానంలో ఉండబోతున్నాడు అదేవిధంగా సింహరాశిలోకి ఈ యొక్క రవిగ్రహ సంచారం అనేది జరుగుతుంది రవిగ్రహ సంచారం సింహరాశిలో నుంచి కన్యా రాశులకి సెప్టెంబర్ పదహారవ తారీఖున మార్పు అనేది జరుగుతుంది పంచమ స్థానంలోకి మారుతుంది శుక్రగ్రహ సంచారం వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి కన్యా నుంచి తులారాశిలోకి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు జరుగుతుంది బుధ గ్రహ సంచారం సెప్టెంబర్ నాలుగో తారీఖు సింహరాశిలోకి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత వచ్చినప్పటికీ సింహరాశిలోంచి కన్యా రాశిలోకి మార్పు జరుగుతున్నది ఇటువంటి గ్రహస్థితి శని కూడా రాశి వారికి రాజస్థానంలో రాహు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే లాభస్థానంలో అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నాడు బుధుడు అదేవిధంగా పంచమంలో వచ్చినప్పటికీ కేతు ఉన్నాడు గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ వారికి ఈ యొక్క నెలలో సెప్టెంబర్ నెలలో కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి వృత్తి వ్యాపార రైతే ఏదో ఒక ఆటంకం అనేది వెంటాడుతూ ఉంటుంది ముఖ్యంగా జన్మరాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఒకే పని వచ్చేటప్పటికి తొందరగా అవ్వకపోవడం ఎక్కువసార్లు ఒకటి ఒక పని కోసం దావి తిరగడం అనేది కొంచెం ఆటంకాన్ని ఎక్కువగా క్రియేట్ చేసే విధంగా ఉంటుంది వృత్తి వ్యాపార రైతే ఈ రాశి వారికి ధనస్థానాల్లో వచ్చేటప్పటికి కుజు కుజుడు ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చు కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ రాశివారు ఫైనాన్షియల్గా కూడా మోసపూరితమైనటువంటి మాటల నుంచి దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ రాశి వారికి కుజుడు ధనస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో లేడు మరి రాశి వారికి ఎప్పుడు రిలీఫ్ వస్తుంది అంటే అక్టోబర్లో కానీ ఈ రాశి వారికి అంత రిలీఫ్ అనేది రాదు కుజమాందాబ్దం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అనమాట అంటే సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందగలుగుతారు కుజుడు రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటే తిరోగమనంలోకి అనమాట ఆ టైం నుంచి వృషభ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉద్యోగ సంబంధితమైన ప్రయత్నాల్లో కూడా కొంచెం ఆటంకాలు అనేవి జరగ జరుగుతూ ఉంటాయి చేస్తున్నటువంటి ఉద్యోగంలో అంత ఇష్టత లేకపోవటం ట్రాన్స్ఫర్స్ గురించి ప్రమోషన్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కదలిక రాకపోవటం అనేది మానసిక ఆందోళనకు కూడా గురి చేసే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతూ ఉంటుంది దానికి ముఖ్య కారణం గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు సప్తమ దృష్టి అనేది ఉంటుంది కాబట్టి సంతాన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి కొంచెం అనుకూలత అనేది కూడా ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సష్టమంలోకి వెళ్ళినప్పుడు శుక్రుడు సష్టమంలో కూడా యోగాన్ని ఇవ్వగలుగుతాడు యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు కంపేరేటివ్లీ ఫైనాన్షియల్గా గ్రోత్ ఇవ్వగలుగుతాడు అనమాట అంటే ఇది సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత శుక్రగ్రహ సంచారం ఏదైతే జరుగుతుందో ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది కంపేరేటివ్గా కొంచెం రికవరీ అనేది అవ్వగలుగుతారు వడ్డీకిచ్చిన డబ్బు తిరిగి రావటం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది సంతాన సంబంధితమైన విషయాలు వివాహ ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడటం అనేది మానసిక చిత్తరిచి దూరం చేయగలుగుతుంది ఈ వారికి రాహుగ్రహ సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాజకీయ పరంగా ఎదగాలంటే ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ముందు అడుగు పడుతుంది ఓవరాల్గా వచ్చినప్పటికీ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాలు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార అయితే నూతనంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో కొన్ని ఆటంకాలతో కూడుకున్నా సరే సమ ఈ యొక్క నెలలో పదిహేనో తారీఖు తర్వాత కొంచెం అనుకూలత అనేది పెరుగుతుంది నెల మొదటి పదిహేను రోజుల్లో కొంచెం ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేది వృషభ రాశి వారు తీసుకోవాలి మరియు అదేవిధంగా ఈ రాశి వారిని గమనించినట్లయితే ఫైనాన్షియల్గా వచ్చినప్పటికీ మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొద్దు గ్రహస్థితి అంత కంటగా వీరికి గోచరించట్లేదు కాబట్టి వడ్డీలకు ఇవ్వటం కానీ అప్పు కానీ అప్పుగా డబ్బులు ఇవ్వటం కానీ చేయడానికి చేయకుండా ఉండటం మంచిది ఎందుకంటే ధనస్థానంలో కుజుడు మోసపూరితమైనటువంటి పనులు కూడా మోసపోవటానికి కూడా కారకంగా అవుతాడు అదేవిధంగా కొత్త రకాలటువంటి మోసాలకు గుర కూడా గురవటానికి కారకంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన తల్లిదండ్రులతో సఖ్యత విషయంలో అనుకూలత అనేది ఉంటుంది మరియు తండ్రి గారితో చిన్న చిన్న పురపత్యాలు అర కారకంగా కూడా ఉంటుంది అష్టమ స్థానంలోకి సరే కుజగ్రహ దృష్టి అనేది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశివారు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ యొక్క నెలలో ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా వచ్చినప్పటికీ సెకండ్ హాఫ్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఫైనాన్షియల్ కొద్దిగా ట్రాన్సాక్షన్స్ కానీ వ్యాపారపరంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది ఉంటుంది అవసరం వచ్చినప్పుడే స్నేహితులు అవసరం లేనప్పుడు స్నేహితులు స్నేహితులు పట్టించుకోరు అనే విషయాన్ని మీరు లేటుగా అయినా సరే తెలుసుకుంటారు ఆ విషయంలో జాగ్రత్తలు పాటించడానికి ముందుకు వస్తారు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులకి కొంచెం స్తబ్దుగా ఉంటుంది ఈ యొక్క నెలలో అనుకున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ అనుకున్నటువంటి పనులు కానీ ముందుకు జరగకపోవడం అనేది మానసిక చింతకు గురి చేసే విధంగా ఉంటుంది అదేవిధంగా పెట్రోకెమికల్ ఫార్మాసికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు కానీ చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి ఈ వృషభ రాశి వారికి వచ్చినప్పటికీ విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది పొందగలుగుతారు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో దూరప్రాంత విద్య దూరప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది పొందగలుగుతారు రాహు యొక్క అనుకూలత రీత్యా దూరప్రాంత ప్రయాణం అనేది రెండో వారంలో రెండో అంటే రెండో హాఫ్లో అంటే పదిహేనో తారీఖు పదహారవ తారీఖు తర్వాత కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది మరియు అదేవిధంగా చిరచిరాసులకు కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది మిశ్రమంగా ఉంది మీరు ఏదైతే ఒక ప్రాజెక్టులో కానీ లేకుండా ఉండి ఏదైనా ల్యాండ్ కానీ కొనాలనుకున్నప్పుడు దాని పూర్వాపరాలు అంటే దాని ముందు వెనకాల బ్యాక్గ్రౌండ్ తరవ్ చెక్ చేసిన తర్వాతే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే ఈ రాశి వారికి మనం చూసినట్టు ధనస్థానంలో కుజుడు మరి చదువుల్లో వచ్చేటప్పటికి రవిగ్రహ సంచారం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు సో కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మొదటి పదిహేను రోజులు కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం పదిహేనవ తారీఖు తర్వాత కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా పొందగలుగుతారు స్థిరచిరాశిలో విషయాలతో పాటు కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు కోర్టు సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా తలకమించిన భారంగా ఉంటుంది రాజకీయ సంబంధితమైన విషయాల్లో మీరు చేస్తున్నటువంటి ఎత్తుగడలకు వచ్చినప్పటికీ ప్రత్యర్థుల్ని ఎదుర్కోగలుగుతారు కానీ బలాన్ని ఆ దేవుడు ఇవ్వడు ఎందుకంటే గురువు జన్మరాశి జన్మరాశిలో ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు అదేవిధంగా జన ధనస్థానంలో కుజుడు అదేవిధంగా చతుర్థుల రా రవి ఇక గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు వృషభ రాశి వారికి అందుకనే వీరికి పదకొండో ర్యాంక్ ఇవ్వడం జరిగిందన్నమాట పదకొండో ర్యాంక్ ఎందుకు ఇచ్చానంటే వీరికన్నా ఇంకొకరికి ఎందున్నారు మన పన్నెండు ర్యాంకుల్లో పదకొండో ర్యాంక్ ఎందుకు ఇచ్చారంటే గ్రహస్థితి ఎంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి సమయాన్ని అనుకూలించి సమయానికి తగినట్టుగా మనం ఉండటమే జీవితం అదే జ్యోతిష్యం అన్నమాట దిశానిర్దేశం చేసేటువంటిది సమయం పర కరెక్ట్గా లేనప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏంటనేది చూద్దాం శ్రావణ మాసం అనేది మనకు మొదలవుతున్నది శ్రావణ మాసంలో మనకు ముఖ్యంగా వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం వృషభ రాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా చామంతులు ఎందుకంటే జన్మరాశిలో వచ్చినప్పటికీ గురువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు అమ్మవారిని పూజించేటప్పుడు ముఖ్యంగా వచ్చినప్పటికీ చామంతులతో ఎందుకంటే గురుమూలకంగా ఉండేటువంటి చామంతులు కాబట్టి చామంతులతో అమ్మవారిని పూజించడం అనేది ఎక్కువగా శోభనిస్తుంది మరియు అదేవిధంగా ఈ రాశి వారు వచ్చినప్పటికీ విష్ణుక్రాంతి విష్ణుక్రాంతి పూలు విష్ణుక్రాంతి పూలు ఏవైతే ఉన్నాయో వాటితో కానీ మీరు అమ్మవారిని పూజించినట్లయితే ఈ యొక్క నెలలో ముఖ్యంగా విష్ణువును కూడా వచ్చినప్పటికీ శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనటువంటిది వెంకటేశ్వర స్వామి కూడా విష్ చాలా ప్రీతికరమైనటువంటి మాసం అన్ని మాసాల్లో కల్లా శ్రావణ మాసం అనేది చాలా వెంకట సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నక్షత్రమే శ్రావణ నక్షత్రం కాబట్టి ఆ యొక్క నక్షత్రం కలిగినటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో విష్ణుక్రాంతి పూలతో మీరు పూజించినట్లయితే చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది నీలాంబర నీలాంబర పూల కూడా నీలాంబర పూలు కూడా మీకు దొరికినట్లయితే ఆ యొక్క పూలతో కూడా మీరు వెంకటేశ్వర స్వామిని పూజించండి ఆ యొక్క దేవుడు దేవదేవుడు యొక్క కరుణకి పాత్రలు అవ్వండి స్వస్తి